ఏపీ బీజేపీ నేతలు ఒక ప్రణాళికంటూ లేకుండా నడుచుకుంటున్నారు. అసలు తమ లక్ష్యం ఏమిటో తెలియకుండా ఏదేదో చేసేస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. మిత్రులెవరో శత్రువులెవరో ఆ పార్టీ నేతలకు అర్థం కావటం లేదు. ప్రత్యర్థుల కంటే సొంత పార్టీలోని కోవర్టులతోనే బీజేపీకి ప్రమాదం పొంచి ఉంది. అలాగని వారిని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. తెలంగాణలో ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ కు ఇస్తున్న ప్రాధాన్యం కూడా ఏపీలో బీజేపీ నేతలకు ఎల్లో మీడియా ఇవ్వటం లేదంటే ఏ స్థాయిలో కుట్ర జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో టీడీపీ ట్రాప్ లో బీజేపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పడినట్టు కనిపిస్తోంది. అకస్మాత్తుగా ఆయన రాజధాని గ్రామాల్లో పర్యటించడం చర్చకు దారితీసింది. రాజధానిపై అనుకూల వైఖరి తీసుకున్నంత మాత్రాన బీజేపీని ఆ ప్రాంత వాసులు ఆదరించారనేది వాస్తవం. అలాంటప్పుడు మిగిలిన ప్రాంతాలకు బీజేపీ చెడ్డ కావాలని ఎందుకు కోరుకుంటున్నదో కనీసం ఆ పార్టీ వాళ్ళకైనా అర్థమవుతోందా? మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో పనులను పట్టించుకోలేదని విమర్శించారు. గతంలోనే 80-90% పనులు అయిపోయినా ఇప్పుడు 10% పనులు కూడా పూర్తి కాలేదని జీవీఎల్ విమర్శించారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం 1500 కోట్లు ఇచ్చిందని ఎంపీ చెప్పటం విశేషం. రవాణా మార్గం లేక కేంద్ర సంస్థలు కొన్ని నిర్మాణాలు చేపట్టలేదని ఆయన అన్నారు. అమరావతి రాజధానిగా రైతులకు అండగా ఉంటామని జీవీఎల్ స్పష్టం చేయటం విశేషం. మరి రాయలసీమలో హైకోర్టు రెండో రాజధాని ఏర్పాటు చేయాలని గతంలో బీజేపీ చేసిన సీమ డిక్లరేషన్ సంగతేమిటనే ప్రశ్నలకు జీవీఎల్ సమాధానం, ఏమాత్రం ఆలోచన లేకుండా రాజకీయ అడుగులు వేస్తే రెంటికి చెడ్డ రేవడిలా బీజేపీ పరిస్థితి తయారవుతుందని గుర్తిస్తే మంచిది.